టీడీపీ ఎమ్మెల్యే జనసేన ఎంట్రీకి పవన్ బ్రేక్. ఏపీలోని 13 జిల్లాల్లో జనసేన చాలా బలంగా ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్న జిల్లా తూర్పుగోదావరి. 13 జిల్లాల్లో 19 అసెంబ్లీ సీట్లతో అతిపెద్ద జిల్లాగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో పవన్ వీరాభిమానులు, జనసేన అభిమానులు, కాపు సామాజిక వర్గం బలంగా ఉండడంతో జనసేన ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉండే ఛాన్సులున్నాయి. పలువురు కీలక నేతలు సైతం ఇతర పార్టీల నుంచి జనసేనలోకి కొంతమంది ఇప్పటికే జంప్ చేయగా మరికొందరు సైతం అదే రూట్లో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనని తమ తొలి అభ్యర్థిని సైతం ఇదే జిల్లా నుంచి ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివారం నియోజకవర్గం నుంచి పీతాని బాలకృష్ణను జనసేన తొలి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీలో జగన్ పక్కన పెట్టిన చాలా మంది కీలక నేతలు సైతం ఇప్పుడు జనసేన వైపే చూస్తున్నారు. ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో సీటు రాదని భావిస్తున్న వారు సైతం జనసేన చెంతకు చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల నాటికి టీడీపీ, వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు సైతం జనసేనలోకి జంప్ చేస్తారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు జనసేన అధినేత, కీలక నేతలతో టచ్ లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇదే జిల్లాకు చెందిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సైతం టీడీపీలో కాస్త అసంతృప్తితో ఉంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తోట త్రిమూర్తులు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి ఆశించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన త్రిమూర్తులకు బదులుగా పార్టీకి ఎప్పటి నుంచో విధేయతతో ఉంటున్న చినరాజప్పకు మంత్రి పదవి ఇవ్వడంతో ఆయనకు కేబినెట్ బెర్త్ రాలేదు. గత ఏడాది జరిగిన ప్రక్షాళనలో ఆయన తనకు కేబినెట్ బెర్త్ వస్తుందని ఆశించారు. తనకు మంత్రి పదవి చేపట్టాలని ఉందని తోట సైతం పలుమార్లు బహిరంగంగానే తన కోరిక వ్యక్తం చేశారు. అలాగే మంత్రి పదవి రాలేదని అసంతృప్తిని సైతం బయట పెట్టారు. పార్టీలో సీనియర్ గా ఉన్నా జిల్లా రాజకీయాల్లో తన మాట నెగకపోవడంతో టీడీపీలో కక్కలేక మింగలేక అన్న చందంగా ఉంటున్న త్రిమూర్తులు జనసేనలోకి వెళ్లేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మధ్యవర్తిత్వం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలిసింది. త్రిమూర్తులు గతంలో ప్రజారాజ్య పార్టీలోకి వెళ్లి 2009లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ అనుబంధంతోనే ఇప్పుడు జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా పవన్ మాత్రం త్రిమూర్తులను పార్టీలో చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. రాజకీయంగా ఇప్పటికే పలు పార్టీలు మారిన తోట త్రిమూర్తులకు వ్యక్తిగతంగా వివాదాల్లో ఉంటారన్న పేరు ఉంది. ఈ క్రమంలోనే ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు పవన్ ఇష్టపడడం లేదట. మరి తోట నయా డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి.